చక్రి గారి విషయంలో తీసుకుంటే బాలయ్య బాబు గారితో సింహ అనే మూవీ చేశారు. ఓకే, అప్పటి వరకు బాలయ్య గారికి హిట్లు లేవు బేసిక్గా. అప్పటి వరకు లేవు కాదు, అప్పటి వరకు బోలెడ్ హిట్లు ఉన్నాయి, ఉన్నా కానీ మ్యూజిక్లో చిన్న ఒక ఒక షార్ట్ టైంలో. ఓకే, అంటే ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ గ్యాప్లో, అంటే సమరసింహారెడ్డి నరసింహారెడ్డి అవన్నీ అయిపోయాక కొంత గ్యాప్ తర్వాత సింహ గ్యాప్, అంటే దాదాపు ఒక 7 ఇయర్స్ అవుతుంది. రైట్. సో ఎందుకంటే గత రీసెంట్ ఇంటర్వ్యూలో చూసుకుంటే అన్నగారు కూడా చాలా బాధపడ్డారు అనమాట. సో నేను ఎన్ని మూవీస్ చేసినా కూడా నాకు ఒక్క అవార్డు కూడా రాలేదు. అవును. సో సింహకి రావడంతో మీరు అక్కడే ఉన్నారని నాకు కూడా తెలిసింది. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? సింహ అవార్డు రావడం ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్క టెక్నీషియన్ పనిచేసేది అవార్డ్స్ రివార్డ్స్ ఇవన్నీ కూడా. సో అవార్డు అనేది మన ప్రతిభకు గుర్తింపులాగా అనుకుంటాం ఎవరమైనా. నిజంగానే అన్నయ్య చేసిన ప్రతి ఆల్బమ్ సూపర్ డూపర్ హిట్. అంటే ఫస్ట్ చేసిన బాచి కాంతి దగ్గర నుంచి తీసుకుంటే అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఈడియట్, అమ్మా నాన్న తమ్ములమ్మాయి, ప్రతి దాంట్లో సత్యం, అన్నిట్లో సూపర్ సూపర్ సాంగ్స్ ఉన్నాయి. కానీ వాటన్నిటికీ ఎప్పుడూ ఒక గుర్తింపు, అంటే ఒక నంది అవార్డు రాలేదు. సో ఆ నంది అవార్డు బాలయ్యబాబు సినిమా సింహ ద్వారా రావడం అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే అదే తనకి, అంటే తను హండ్రెడ్స్ మూవీస్ చేసిన ఒకే నంది అవార్డుతో తను వచ్చినందుకు తను హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ ఎక్కువ నంది లేనందుకు కూడా తను ఫీల్ అవుతూ ఉండేది. సో అంటే బాలయ్య గారికి వర్క్ చేయడం అనేది నాట్ ఈజీ. అంటే ఒక పెద్ద మ్యూజిక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక పెద్ద హీరోని తీసుకుంటే ఆ హీరోకి ఎలా వర్క్ చేయాలి, అంటే ఇప్పుడు కొన్ని సందర్భాలు చూసుకుంటాం. అంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా టాప్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ తీసుకుంటే ఒక పెద్ద హీరో వచ్చేసరికి కొంచెం, అంటే చిన్న హీరోల లాంటి పాటలే ఉంటాయి. సో అలా కాదు, బాలయ్య గారికి చేయాలంటే ఆయన హుందాకు తగ్గ పాటలు కావాలి. సో అలా చూస్ చేసుకొని చాలా జాగ్రత్తగా బంగారు కొండ అయితేనేంటి, సింహం అంటే చిన్నోడే అయితేనేంటి, అలా ప్రతి పాట ఒక చాలా జాగ్రత్త తీసుకొని ఆణిముత్యం, అవును 100% చేసేప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అన్నయ్య చేయడం జరిగిందనమాట.